Welcome to NAS Educational Academy of Excellence. దేశంలో ఒమిక్రాన్ వచ్చిందా అంటే వై వైద్య నిపుణులు వచ్చిందే అంటున్నారు కానీ ఇతిమిద్దంగా దాని లక్షణాలను చెప్పలేకపోతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా దేశంలో ఒమిక్రాన్ గనక వ్యాప్తి చెందినట్లయితే ఖచ్చితంగా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ఆ ప్రభావం అనేది ఈ రోజు ఉండకపోవచ్చు ఒక నెల తర్వాత అయినా ఖచ్చితంగా ఒమిక్రాన్ ప్రభావం మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఒమిక్రాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మొదలు అయితే ఖచ్చితంగా దాని ప్రభావం మొదటగా విద్యా సంస్థల మీద పడుతుంది ఈ విద్యా సంస్థలు మళ్ళీ మూసివేసేటటువంటి అవకాశం చాలా ప్రస్ఫుటంగా ఉంది సో కాబట్టి ప్రస్తుతం మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కానప్పటికీ కూడా ఇంకా కరోనా కేసులు చాలా ఎక్కువగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల్లోనే నమోదవుతున్నాయి స్కూల్స్ నుంచి చూసినట్లయితే యూనివర్సిటీల వరకు ప్రతి ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ కరోనా కేసులు బయటపడుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక స్కూల్స్లో అనేక డిస్ట్రిక్ ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదయ్యాయి ఈ ఎనిమిది జిల్లాల్లో నమోదైనటువంటి కరోనా కేసులు అన్నీ కూడా దాదాపుగా స్కూల్స్ నుంచే సో ఇది కొత్త ఒమిక్రాన్ వైరస్ కాకపోయినప్పటికీ కూడా ఒమిక్రాన్ వేరియంట్ కాకపోయినప్పటికీ కూడా ఈ కరోనా అనేది ఇంకా పూర్తిగా పోలేదు అనేటటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి రానున్నటువంటి కాలం అంటే ఈ డిసెంబర్ చివరికల్లా ఈ ఒమిక్రాన్ గనగా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయినట్లయితే దాని ప్రభావం ఖచ్చితంగా మన విద్యా సంస్థల మీద అలాగే ఎగ్జామ్స్ మీద దాని మీద ఖచ్చితంగా పడుతుంది మళ్ళీ ఇంకోసారి విద్యా సంస్థలను మూసివేసి మళ్ళీ ఆన్లైన్ క్లాస్ అవకాశం ఉంది ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతుందో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఈ నవంబర్ నెల చివరి వరకు ఎలాంటి భయాందోళనలు ఉండవు డిసెంబర్ రెండో వారం నుంచి కరోనా తీవ్రత పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఆల్రెడీ సో వైద్య నిపుణులు ఆల్రెడీ ఇప్పటికే వెల్లడించారు అది ఒక ఒమిక్రాన్ వైరస్ రూపంలో కావచ్చు లేక పాత కరోనా వేరియంట్ అయినా కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా జనవరి గనక దాటిపోతే కరోనా నుంచి మనం బయటపడినట్లయితే బయటపడినట్లే అయితే ఈ జనవరి లోపే దీని యొక్క ప్రభంజనం గనక మొదలైతే దానికి మళ్ళీ విద్యా సంస్థ తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు మరోసారి గాడి తప్పేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మన చేతుల్లో ఉన్నటువంటి విషయం మీకు ప్రతి వీడియోలో కూడా మా ఛానల్ తరఫున మీకు రిక్వెస్ట్ చేసేది జాగ్రత్త వహించండి ఈ జాగ్రత్త అనేది మనల్ని కాపాడుతుంది జాగ్రత్త అనేది ఖచ్చితంగా మనం పాటించవలసిందే ఇది లేటెస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు